తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఆర్ఎన్బీ అతిథి గృహం నందు మనబడి నాడు నేడు మొదటి రెండవ విడత పథకంపై ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు తీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మూడు మండలాల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఈఓలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం గారు నాడు నేడు వర్కులన్నీ కూడా సగం వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మళ్ళీ ఒక స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో పిఠాపురం 40 స్కూల్ని పూర్తిగా ఆధునీకరించి 11 కోట్ల 7 లక్షల రూపాయలని 16 లక్షల రూపాయలని వెచ్చించి దాన్ని కంప్లీట్ ఆధునీకరించడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో పిఠాపురంకి. అలాగే యూకుత్తపల్లి మండలం 21 స్కూల్ని ఆధునీకరించి 4 కోట్ల 53 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా కంప్లీట్ ఆధునీకరించడం జరిగింది. అలాగే గొల్లప్రోల్ మండలం 15 స్కూళ్ళకు గాను 5 కోట్ల 9 లక్షల రూపాయలని వెచ్చించి కంప్లీట్ అన్నీ కూడా ఆధునీకరించి పిల్లల చదువు కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కల ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసి అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విద్య అన్ని సౌకర్యాలతో కూడా అందించాలనే దృక్పథంతో తాగునీరు కావచ్చు, ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా బెంచీలు కుర్చీలు అన్నీ కూడా సమకూర్చి పెయింట్ల దగ్గర నుంచి అన్నీ కూడా బోర్డుల దగ్గర నుంచి అన్నీ కూడా కొత్తవి వాళ్ళకి ఏర్పాటు చేసి టాయిలెట్స్ అన్నీ కూడా ఆధునీకరించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజానీకం సమస్యలు తీరుతాయి, వారి యొక్క కష్టాల నుంచి బయటపడే విధంగా ఆయన పాలన సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ రోజున నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.